హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఏపీ డిగ్రీ 2023 అడ్మిషన్స్ సంబంధించి, సో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఓపెన్ అయితే అయిపోయిందనమాట. సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతూనే ఉన్నారు. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే, ఏపీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే, సో ఈ డిగ్రీ చేయాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే అడ్మిషన్స్కి అయితే అప్లై చేసుకునేయండి. సో స్టార్టింగ్ ప్రాసెస్ నుంచి, సో వెబ్ ఆప్షన్స్ వరకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ ప్రాసెస్ వీడియో అయితే. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఒకటికి రెండు సార్లు చూసి మీరు మీ మొబైల్లోనే ఈజీగా అయితే, సో ఈ డిగ్రీ అడ్మిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకునేయండి ఫ్రెండ్స్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం అయితే. ఇకపోతే సో ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేసేద్దాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ సో కింద కామెంట్ అయితే చేయండి. అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడైతే కాంటాక్ట్ కండి మన పేజ్లో అయితే. ఇకపోతే ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, ఈ డిగ్రీ అడ్మిషన్స్కి సంబంధించి అఫీషియల్ లింక్ అయితే. మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మనకు జస్ట్ 4 స్టెప్స్లో అయితే ఉంటుంది. సో ఈ స్టెప్స్లో కంప్లీట్ అయితే చాలన్నమాట. స్టెప్ 1 అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. సో స్టెప్ 1 అయితే మనకు డిగ్రీ అడ్మిషన్కి సంబంధించి స్టెప్ 1 ప్రాసెస్ అనమాట ఇదైతే. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, సో ఇంటర్మీడియట్కి సంబంధించి సో మీకు బోర్డులో ఈ నేమ్ ఏమి ఇచ్చారో ఆ నేమ్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసేయండి. సో నేమ్ ఇచ్చిన వెంటనే మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా నేమ్ అనేది తీసుకుంటుంది, ఇకపోతే ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో ఇవన్నీ ఆప్షనల్ కాదు ఫ్రెండ్స్, సో ఖచ్చితంగా ఇవ్వాలి. సో ప్రతి ఒక్కరు అయితే ఎంటర్ చేసేయండి, మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ కూడా ఎంటర్ చేసేయండి. ఈమెయిల్ లేకుండా మాత్రం క్రియేట్ అయితే చేసుకోండి. ఈమెయిల్ పెట్టిన వెంటనే ఫ్రెండ్స్ సో సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, సో సబ్మిట్ మీద ఈ స్టెప్లో క్లిక్ చేసిన వెంటనే మనకైతే సో ఫీ పేమెంట్ కూడా అడుగుతుంది అనమాట. సో మనకు అక్కడ క్యాష్ బేస్ చేసుకొని అయితే అడుగుతుంది. సో నాకైతే హాల్ టికెట్ నెంబర్ లేదు కాబట్టి నేనైతే చేయలేదు. సో ఫీ పేమెంట్ కూడా మీరైతే కంప్లీట్ అయితే చేసుకునేయండి. సో సెకండ్ స్టెప్ ఏమంటే మనకు, సో ప్రాసెస్ అనేది సింపుల్గానే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అర్థం కాకుంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి అయితే వెళ్ళి అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. ఇకపోతే ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసిన వెంటనే మీ మొబైల్కి అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఆన్లైన్ ఫీ పేమెంట్ చేసిన వెంటనే సో రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ మీకు ఇంటర్మీడియట్ హాల్ టికెట్లో ఉంటుంది కదా, సో హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసేయండి. సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడికి మీరు సో మీ అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ప్రింట్ అయితే వచ్చేసినట్లే అనమాట. ఇకపోతే థర్డ్ ఆప్షన్ అనేది మన నాకైతే ఓపెన్ కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే సో ఇక్కడైతే చూస్తున్నాం కదా మీరు 2 స్టెప్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేశారో సో అప్పుడే మనకు థర్డ్ స్టెప్ అనేది అయితే ఓపెన్ అవుతుంది అనమాట వెబ్ ఆప్షన్కి సంబంధించి మనకు. సో మీకు ఏ కాలేజెస్ కావాలో సో లొకేషన్ బేస్ చేసుకొని మీరు ఆ కాలేజెస్ అన్నీ మీరు సో స్టెప్ బై స్టెప్ అయితే పెట్టుకుంటూ రండి. సో టాప్ డిగ్రీ కాలేజెస్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో మీరైతే ఫ్రెండ్స్ వెబ్ ఆప్షన్స్ అయితే అప్లోడ్ అయితే చేసుకునేయండి. సో లాస్ట్కి అయితే మనకు సో ఇది కంప్లీట్ అయిన వెంటనే మనకు సో డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అనమాట, ఇది కూడా ఒక డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, మనకు వెంటనే అయితే రావు. సో మనకు ఒక డేట్ ప్రకారం అయితే ఓపెన్ అయితే అవుతుంది, మీకు అలాట్మెంట్ అనేది అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఈ 2 స్టెప్స్ 3 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకొని పెట్టుకోండి మ్యాక్సిమం అయితే. ఇకపోతే దీనికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ అయితే చేయండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్. దీనికి సంబంధించి సో లాస్ట్ ఇయర్ డిగ్రీ సెలెక్షన్ ఉంటుంది కదా మెరిట్ లిస్ట్ అనేది, అంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేది వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో మీరేమాత్రం టెన్షన్ అయితే పడకండి. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.